ఇప్పుడు మీరు చూస్తున్నదే ప్రస్తుతం జరుగుతున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేటెస్ట్ కన్స్ట్రక్షన్ స్టేటస్. ఇది మొత్తం 2203 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ ఎయిర్పోర్ట్ కి రీసెంట్ గా అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టారు. ఈ ఎయిర్పోర్ట్ ని 3 ఫేజెస్ లో నిర్మిస్తారు. ఈ 3 ఫేజెస్ లో ఫేజ్ 1 ని 2026 మార్చ్ కల్లా ఓపెన్ చేయాలి అని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం అంచనా వేసిన వ్యయము 4592 కోట్ల రూపాయలు. ఈ ఎయిర్పోర్ట్ కి సంబంధించిన సివిల్ వర్క్స్ ని ఎల్ఎన్టీ గ్రూప్ చేపట్టింది. అలానే ఫేజ్ 1 లో 6 MTPA అంటే 6 మిలియన్ ప్యాసింజర్స్ పర్ యానం హ్యాండిల్ చేసేలాగా ఈ ఎయిర్పోర్ట్ ని డిజైన్ చేశారు. అల్టిమేట్ గా 3 ఫేజెస్ అయ్యేటప్పటికి 18 మిలియన్ ప్యాసింజర్స్ పర్ యానం ని ఎయిర్పోర్ట్ హ్యాండిల్ చేయగలుగుతుంది. ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్ టెర్మినల్, ATC టవర్, రన్వే కి సంబంధించిన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆల్రెడీ వైజాగ్ లో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, కానీ ఆ ఎయిర్పోర్ట్ ఇండియన్ నేవీ కంట్రోల్ లో ఉంటుంది. ఆ ఎయిర్పోర్ట్ ని మిలిటరీ మరియు సివిల్ ట్రాఫిక్ కోసం యూజ్ చేస్తున్నారు. ఈ కొత్త అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని పూర్తిగా పబ్లిక్ యూజ్ కోసం యూజ్ చేస్తారు. ఇప్పుడు మీరు రియల్ టైమ్ మ్యాప్స్ లో చూస్తే ఇక్కడ దీని నిర్మాణానికి సంబంధించిన అప్డేట్ చూడవచ్చు. ఇక్కడ మీరు చూస్తుంది నేషనల్ హైవే. అలానే ఇక్కడ మీరు కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే రన్వే కి సంబంధించిన పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ ఎయిర్పోర్ట్ విజయనగరం డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. వైజాగ్ దగ్గర నుంచి ఇక్కడికి సుమారుగా 60 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఇది ఎయిర్పోర్ట్ కి సంబంధించిన ఓవరాల్ డిజైన్.